హాయ్ గైస్, నేను మీ రాజశేఖర్. వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. ఈ స్టోరీస్ ని మనలాంటి హర్రర్ లవర్స్ కి అంకితం చేస్తున్నాను. చేతబడి. ఓకే, జనరల్గా మనం వింటూ ఉంటాం చేతబడి, బాణమతి, చిల్లంగి, సెకూచి ఇలాంటి మంత్రశక్తులు ఎన్నో ఉంటాయి. ఇలాంటి మంత్రశక్తులు ఏ మనిషి మీదైనా ప్రయోగిస్తే ఆ మనిషి విలవిల్లాడి ఎంతో నరకయాతను అనుభవించి చనిపోతాడు అని చెప్పి అప్పుడప్పుడు తలుక్కుమని మెరిసే సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. లైక్ చేతబడి అనే అనే కాన్సెప్ట్ మీద అయితే మనకి రక్ష అని ఒక సినిమా ఉంది, అలాగే సెకూచి అనే ఒక కాన్సెప్ట్ మీద అయితే మంగళ అని ఒక సినిమా ఉంది, చార్మిది. ఇలాగే కొన్ని కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, మనకి తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ కొంచెం కొంచెం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఆ మూవీస్లో మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాదు వీటి గురించి. ఇప్పటికీ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఒక మనిషి ఇంకో మనిషిని పట్టుకోకుండా ఎక్కడో ఉండి దూరంగా మంత్రశక్తులతో ఆ మనిషిని చంపొచ్చా, ఆ మనిషిని హింస పెట్టొచ్చా, ఇలాంటి విషయాలు. అండ్ ఎస్పెషల్గా మన ఇండియాలోనే అరౌండ్ 85% మంది ఈ చేతబడి, బాణామతి, చిల్లంగి, సెకూచి అనే ఇలాంటి మంత్రశక్తుల్ని నమ్ముతూ ఉంటారు. హై డెవలప్డ్ స్టేట్స్ అయిన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఇలాంటి స్టేట్స్లో అయితే ఏకంగా అవి చేయటానికి కొంతమంది మంత్రశక్తులు, ఐ మీన్ మంత్రవాదులు అయితే ప్రొఫెషనల్స్ లాగా ఉంటూ ఉంటారు. ఎస్పెషల్గా ఒడిశా అనే స్టేట్లో ఖాద్రా అనే గ్రామంలో అయితే ఈ వీటి మీద చాలా, ఐ మీన్ హౌ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఇవాళ మన స్టోరీలో ఈ చేతబడి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని, నేనైతే చేతబడి ఎలా చేయాలో చెప్పలేను ఎందుకంటే నేను మంత్రగాని కాదు కాబట్టి. సో చేతబడి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని, ఆ చేతబడి ఎన్ని విధాలుగా ఉంటుంది, అసలు దాన్ని టెక్నికల్గా ఎలా చూడొచ్చు, ఆ చేతబడిని ఎవరి మీదైనా చేస్తే వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారు, ఇలాంటి వాటి గురించి ఒక ఓవర్వ్యూ లాగా చెప్పుకోబోతున్నాం. సో ఓకే గాయస్, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాచ్ అండ్ ఎంజాయ్. మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ చేతబడిని రెండు రకాల విధానాల్లో ప్రయోగించవచ్చు. అందులో మొదటిది మాంత్రిక రకమైన విధానం. ఇందులో మనకి చాలా మూవీస్లో, చాలా కథల్లో చెప్తూ ఉంటారు ఈ మాంత్రిక రకమైన విధానాన్ని, ఎందుకంటే చాలామందికి ఇది మాత్రమే కొంచెమైనా ఒక ఓవర్వ్యూ ఉంటుంది అన్నమాట. ఒక రకమైన ముగ్గు, ఒక బొమ్మ వేసి ఆ మనిషిని హింసించి చంపుతూ ఉంటారు. ఇది కాకుండా తాంత్రికపరమైన విధానం ఇంకొకటి ఉంది. ఈ తాంత్రికపరమైన విధానం కొంతమంది సాధువులకు, సిద్ధులకు మాత్రమే తెలిసి ఉంటుంది, ఎందుకంటే దీని గురించి అసలు చాలా తక్కువ బుక్స్లో రాశారు, అసలు చాలామందికి తెలియదు అన్నమాట. దీంట్లో ఒక మనిషిని ఎలా చంపుతారో అది కూడా మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా మనం మాంత్రికపరమైన విధానం గురించి ఒక ఓవర్వ్యూ లాగా చెప్పుకుందాం. ఈ మాంత్రికపరమైన విధానంలో ఏ మనిషినైతే వీళ్ళు హింసించి చంపాలనుకుంటున్నారో, లైక్ ఏ మనిషి మీద అయితే ఈ చేతబడిని ప్రయోగించాలనుకుంటున్నారో, ఆ మనిషి యొక్క గుర్తులు అంటే హెయిర్ కానీ, నెయిల్స్ కానీ, ఇలా కొన్ని గుర్తులు తీసుకొని వచ్చి ఆరు కోణాలుండే ఒక స్టార్ ఆకారంలో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఒక బొమ్మను పెట్టి ఏ మనిషిని అయితే అటాక్ చేయాలనుకుంటున్నారో ఆ మనిషి నుంచి తెచ్చిన గుర్తులు అక్కడ పెట్టి కొన్ని రకాల శక్తులను ఉపాసిస్తారనమాట. నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్లయితే మలయాళ మంత్రశక్తులను ఒక వీడియో చేసుకున్నాం కదా, ఆ వీడియోలో చెప్పినట్టు కేరళ మాంత్రికులైతే ఆ శక్తుల్ని ఒడియన్ లేదా కుట్టిచేతన్ అని పిలుస్తూ ఉంటారు. అలా ఆవహించిన శక్తుల్ని ఏ పర్టికులర్ పర్సన్ మీద అయితే ప్రయోగించాలనుకుంటున్నారో ఈ చేతబడి అనే ప్రక్రియ ద్వారా కొన్ని మంత్రాలతో ఆ శక్తిని ఆవహించి ఆ శక్తికి ఆ గుర్తుల్ని చూపించి ఆ గుర్తులు ఏ పర్టికులర్ మనిషివో, ఆ మనిషి ఎక్కడ ఉంటాడో ఆ గుర్తులను బట్టి ఆ శక్తికి అర్థమైపోతుంది అన్నమాట. వెంటనే ఆ శక్తి ఆ మనిషి దగ్గరకు వెళ్ళి ఆ మనిషిని ఆవహిస్తుంది. ఎప్పుడైతే ఆ మనిషిని ఆవహించిందో వీళ్ళు ఈ ముగ్గు మధ్యలో పెట్టిన బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మని ఒక కమ్యూనికేషన్ మీడియం లాగా వాడుతూ ఉంటారు. ఇది ఎలాగంటే, ఇక్కడున్న బొమ్మని ఏమైనా చేయటం ద్వారా అక్కడున్న ఆ శక్తికి వెంటనే ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంటారు ఆ మనిషిని ఎలా హింసించాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడున్న మాంత్రికుడు ఆ బొమ్మ యొక్క చేయిని విరిచి కొన్ని మంత్రాలు పఠించడం ద్వారా వెంటనే అక్కడున్న శక్తికి ఆ మనిషిని ఎలా హింసించాలో అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ మాంత్రికుడు ఇక్కడ బొమ్మ యొక్క చేయిని విరిచాడనుకోండి, వెంటనే అక్కడున్న శక్తి ఆ మనిషి తనకు తానుగా తన చేయి విరగొట్టుకోవటం కానీ లేదా కొన్ని ప్రమాదాలను సృష్టించి ఆ మనిషి చేయి విరిచేయటం కానీ ఇలా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా 15 రోజుల పాటు ఆ మనిషిని చిత్రవధ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ కోపం తీరిపోతే 15 రోజులు అయిపోయాక ఆ మనిషిని వదిలిపెట్టేస్తారు. లేదు అంటే 15 రోజుల పాటు ఆ మనిషిని హింసించి ఆ తర్వాత 3 రోజుల్లో ఆ మనిషిని చంపుతారు. ఎలా చంపుతారు అంటే, ఆ చేతబడి చేసిన ప్రతిమ, అదే ఆ బొమ్మని భూమి కింద 3 రాత్రులు గనక పాతిపెట్టినట్లయితే వెంటనే అవతల వైపు ఉన్న మనిషిని ఆ శక్తి ఊపిరాడకుండా చేసేసి చంపేస్తుంది.
ఈ విధంగా చేతబడికి గురై ఎంతోమంది చనిపోయిన ఘటనలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చాలానే చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ చేతబడికి గురైన వాళ్ళని కాపాడాలంటే అందులోనూ రెండు విధానాలు ఉన్నాయి. అందులో మొదటి విధానం, ఆ చేతబడి ఎవరైతే చేస్తున్నారో, ఎక్కడ చేస్తున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ మాంత్రికుడి పళ్ళను ఊడగొట్టి ఆ మాంత్రికుడిని అక్కడి నుంచి పంపేసి ఆ ముగ్గుని మొత్తం చెరిపేసి ఆ చేతబడి చేసే ప్రతిమను దూరంగా విసిరేయాలి. ఇలా విసిరేస్తే ఆ చేతబడి జరిగిన వ్యక్తికి, ఆ వ్యక్తిలో ఉన్న శక్తికి కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. లైక్ ఆ శక్తి ఎవరిని హింసించాలి అనేది ఆ శక్తికి తెలియకుండా పోయి కొన్నాళ్ళకి ఆ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇలా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ మనిషి మళ్ళీ నార్మల్ అవుతాడనమాట. సో ఈ విధంగా చేతబడి ఎవరి మీద అయితే చేశారో వాళ్ళని కాపాడవచ్చు. ఇలా కాకుండా ఒకవేళ ఆ మాంత్రికుడు ఎక్కడ చేస్తున్నాడు, ఆ మాంత్రికుడు ఎవరు అనే ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఇంకో విధానాన్ని ఉపయోగించి కూడా ఆ చేతబడి నుంచి ఆ మనిషిని కాపాడవచ్చు. ఆ మనిషిని ఎలా కాపాడాలంటే కొన్ని రకమైన మంత్రశక్తులను ఉపయోగించి ఆ బొమ్మకి, ఆ శక్తికి, లైక్ ఆ మనిషిని ఆవహించున్న శక్తికి, వాళ్ళు చేతబడి చేస్తున్న ప్రతిమకి ఉన్న కమ్యూనికేషన్ లింక్ ఏదైతే ఉందో అది కట్ చేస్తారు. వీళ్ళు అది ఎలా కట్ చేస్తారంటే కొన్ని రకాలైన మంత్రాలను ఉపయోగించి వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఆ బొమ్మ నుంచి ఈ శక్తికి సందేశాలు పంపుతున్నారో తెలుసుకొని దాన్ని కట్ చేయటం వల్ల ఆ బొమ్మకి, లైక్ ఆ బొమ్మకి, ఆ బొమ్మ దగ్గర ఉన్న మంత్రగాడి ఇచ్చే సందేశాలు ఈ శక్తికి రాకుండా ఆపుతూ ఉంటారు. ఇలా ఆపగానే ఆ శక్తికి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వెంటనే ఆ శక్తిని శాంతింపజేసి ఆ శక్తిని పంపించేస్తారు. ఎప్పుడైతే ఆ శక్తి ఆ మనిషిని వదిలి వెళ్ళిపోతుందో ఆ మనిషి మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. మళ్ళీ తన యథాతథంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు మాంత్రికపరమైన చేతబడి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తాంత్రికపరమైన చేతబడి గురించి ఒక ఓవర్వ్యూ తెలుసుకుందాం. ఈ తాంత్రికపరమైన చేతబడి చాలా భయంకరమైనది. ఎందుకంటే ఈ తాంత్రికపరమైన చేతబడికి విరుగుడు కనుక్కోవటం చాలా కష్టం. విరుగుడు సరికదా దీన్ని ఎలా చేయాలో కూడా చాలామందికి తెలియదు. ఇది తెలిసిన వాళ్ళు చాలా గొప్ప సాధువులు, సిద్ధులై ఉంటారు. వాళ్ళకి మనుషుల్ని ఎలా హింసించాలి అనే వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇది తెలిసిన వాళ్ళు చాలా తక్కువ అని చెప్తూ ఉంటారనమాట. ఈ తాంత్రికపరమైన చేతబడిలో కొన్ని రకాలైన మూలికలను సేకరించి ఆ మూలికలు జనరల్గా నల్లమల అడవుల్లో ఉంటాయని చెప్తూ ఉంటారు. నాకంత ఐడియా లేదు అవి ఎలా ఉంటాయో. ఆ మూలికలను సేకరించి 15 రోజుల పాటు ఆ మూలికలని ఒక రకమైన ప్రాసెసింగ్ లాగా చేస్తారు. ఆ ప్రాసెసింగ్లో ఆ మూలికలని చాలా రకాలైన గ్యాసెస్కి, అంటే వీళ్ళ భాషలో చెప్పాలంటే కొన్ని రకాలైన ధూపాలకి, వాటన్నిటికీ ఆ మూలికని తగిలేటట్లు పెడతారు. అలాగే కొన్ని రకాలైన లిక్విడ్స్లో ఆ మూలికలని కొన్ని గంటల పాటు నానబెట్టి ఆ లిక్విడ్స్లో ఉండే ఔషధ గుణాలు, అరల్స్ ఆ లిక్విడ్స్లో ఉండే కొన్ని రకాలైన కెమికల్స్ అన్నీ ఆ మూలికలకి పట్టేటట్లు చేస్తారు. ఇలా 15 రోజుల పాటు కొన్ని కఠినమైన ప్రాసెసింగ్లో ఆ మూలికని పెట్టి 15 రోజుల తర్వాత ఆ మూలికను బయటికి తీస్తారు. అప్పుడు ఆ మూలిక మెరుస్తూ ఉంటుంది. ఆ మూలికని ఎవరి మీదైతే ఈ చేతబడిని ప్రయోగించాలనుకున్నారో ఆ మూలిక ఆ మనిషికి టచ్ అయ్యేటట్లు పెడతారు. అలా లైక్ ఎలా అంటే వాళ్ళ చెప్పులో కానీ, వాళ్ళ బట్టల్లో కానీ, ఇలా ఎక్కడైనా వాళ్ళు నడిచే దారిలో కానీ, వాళ్ళు కూర్చునే దగ్గర కానీ ఆ మూలికను పెట్టి వదిలేస్తారు. ఎప్పుడైతే ఆ మనిషి వచ్చి ఆ మూలికని టచ్ చేసి కొంతసేపు ఉన్నాడో ఆ మూలికలో ఉండే కెమికల్స్ అన్నీ ఆ మనిషిలోకి ఎంటర్ అయిపోతాయి. ఎప్పుడైతే ఆ మనిషిలోకి ఆ మూలిక యొక్క గుణాలన్నీ ప్రవేశించాయో అతనికి కష్టాలు మొదలవుతాయి. 15 రోజుల పాటు ఆ మనిషి చిత్రహింసలను అనుభవిస్తాడు. ముందుగా ఊపిరాడకపోవటం, ఒళ్ళు మండటం, తననెవరో తగలబెడుతున్నట్టు ఇలా రకరకాల హింసలు, ఒక రకంగా చెప్పాలంటే క్షోభ అనుభవించి 15 రోజుల తర్వాత ఆ మనిషి చనిపోతాడు. ఇలా చేతబడికి గురైన, ఈ తాంత్రిక చేతబడికి గురైన వ్యక్తిని కాపాడాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ తాంత్రికవాది ఆ మూలికను ఏ విధమైన ప్రాసెసింగ్కి గురి చేశాడో తెలుసుకొని దానికి యాంటీడోట్గా ఇంకొక మూలికను అదే విధమైన ప్రాసెసింగ్లో రెడీ చేసి ఈ మనిషికి తాగించాల్సి వస్తుంది. ఇది చాలా కష్టం. ఎందుకంటే ఇలా చేతబడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళు చేసిన ప్రాసెసింగ్ ఏంటి అనేది మనకి తెలియదు. సో ఆ పర్టికులర్ కెమికల్ రియాక్షన్స్ని పట్టుకొని దాన్ని మళ్ళీ దానికి రెమెడీగా చేయటం అనేది ఒక రకంగా చాలా కష్టమనే చెప్పాలి. ఇలా కాకుండా ఈ తాంత్రిక రకమైన చేతబడి విధానానికి గురై బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం వాళ్ళ ఇమ్యూనిటీ మామూలు మనుషుల్లో కంటే చాలా ఎక్కువ ఉండటం, లేదా కొన్ని వేరే విధానాల వల్ల, వాళ్ళు తిరిగే లొకాలిటీలో ఉన్న కెమికల్స్ వల్ల, వాటి వల్ల కొంతమంది బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 15 రోజుల పాటు నానా రకాలైన చిత్రహింసలను అనుభవించడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.
ఓకే గైస్, ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ లైక్ ది స్టోరీ. మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్